ఇంత పెద్ద హాల్ వరంగల్ పట్టణంలో లేదు, హైదరాబాద్ లో కూడా ఉన్నదో ఏమో నాకు తెలియదు, పిల్లర్స్ లేకుండా ఇది చూసినప్పుడు తప్పకుండా మీరు దేవుణ్ణి మాతో పాటు మీరు స్తుతించాలి అంది రండి ఈ ప్రే టవర్ గురించి మనం ఇంకా చూద్దాం రండి చూడండి పెద్ద స్టేజ్ 90 ఫీట్ల పొడవు దాదాపు 35 ఫీట్ల వెడల్పు అంత పెద్ద స్టేజ్ मुंदु मेन रोड उन्नदी एप्पुडु वाहनमुलु पोतु वस्तु उन्नदी डबल रोड मीरु मी वाहनमुलो ईसीगा रावोच्चु मीकु एटुवंटि कष्टं लेदु प्रेयर टवर कोरकु प्रत्येकिंचबडिन स्थलं काबट्टि ఏ టైం లైనా నమ్మకంగా రావొచ్చు ప్రార్థన చేసుకొని పోవచ్చు ఇప్పుడు మనము గిఫ్ట్ ఆఫ్ జీసస్ ప్రేయర్ టవర్ అంటే దానికి వర్షిప్ సెంటర్ అని మేము పేరు పెట్టాం అక్కడ నిలబడి మీతో మాట్లాడుచున్నాను చాలా సంతోషంగా ఉన్నది సంతోషమేంటంటే ప్రభు చూపించాడు మనకు ముందే తెలియజేశాడు కానీ దానిని నెరవేర్చాడు అదే సంతోషం ఎప్పుడో ఇక్కడ ఒకసారి నేను వాకింగ్ వచ్చినప్పుడు ఈ స్థలానికి వచ్చినప్పుడు ఒక సెకండ్ కొన్ని వేల ప్రజలు ఇక్కడ కూర్చొని ప్రభుని ఆరాధించినట్లు నాకు కనబడినది ఒక సెకండ్ నేను ఆ ఆలోచనతో నేను రాలేదు వాకింగ్ పోవాలని రోడ్ మీద వచ్చాను అప్పుడు రోడ్ అంత మంచిగా లేదు వాహనములు సరిగా రావు అటువంటి టైం లో సరి వాకింగ్ చేసుకుందాం అని నేను వస్తే అప్పుడు ప్రభు నాకు ఆ విషయం చూపించాడు ఆ తర్వాత ఈ ల్యాండ్ గురించి ఎన్క్వైరీ చేసి ఈ ల్యాండ్ ను కొనడం జరిగింది ఆశ్చర్యం ఏమిటి అంటే దీనికంటే ముందు 2 ఎకరాల భూమిలో 31 మందికి ప్లాట్ చేసి వారు సేల్ చేసేశారు కానీ దేవుని మహా కృప ఏమిటి అంటే 31 మంది కూడా ల్యాండ్ ను మనకి ఇచ్చారు వారు క్రైస్తవులు కారు కానీ సంతోషంగా ఇచ్చారు సార్ మీరు మంచి పని చేస్తున్నారు మా ల్యాండ్ మేము ఇస్తున్నాం అని వారు ఇచ్చారు చాలా సంతోషమైన కార్యం ఒక్కరు ఇవ్వకపోయినా వారికి రోడ్ ఇవ్వాలి ఇంత ప్రాబ్లం ఉంటది కానీ వారందరూ సంతోషంగా ఇచ్చారు కాబట్టి చూడండి 2012 లో కన్స్ట్రక్షన్ వర్క్ ప్రారంభమైంది ఇప్పుడు దాదాపు 9 సంవత్సరాలు 9 సంవత్సరాలు ఎన్నో కష్టాలు బాధల్లో ఇది కట్టబడినది మధ్య 2012 లో ఎన్నో ప్రాబ్లమ్స్ వచ్చినవి ఫ్యాక్టరీ ఆగిపోయింది నాకు హెల్త్ బాగలేదు చాలా కష్టపడినాను ఇవన్నీ మీకు తెలుసు నేను మీ ముందు నిలబడి ఈ ప్రేయర్ హాల్ గురించి ప్రేయర్ టవర్ గురించి ఎందుకు చెప్తున్నానంటే మా మినిస్ట్రీని ప్రేమించి అమ్మగారిని నా సన్ శాంసన్ మా ఫ్యామిలీని ప్రేమించి మా కొరకు ప్రార్థన చేసిన బిడ్డలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మహారాష్ట్ర కర్ణాటక తమిళనాడు ఈ రాష్ట్రాల్లో చాలా మంది ఉన్నారు వారు ఎక్కువ ప్రేమిస్తారు మా కొరకు ప్రార్థన చేస్తారు కాబట్టి నేను ఈ ప్రేయర్ టవర్ గురించి మీకు చెప్తే మీరందరూ సంతోషపడతారు అందుకే
ఈ వీడియోను నేను చేస్తున్నాను. ఈ ప్రైవేట్ డ్రైవర్ గురించి మీకు నేను చెప్తున్నాను. ఒక విషయమును మీకు ఫస్ట్ నేను ఎందుకు చెప్తున్నానంటే, ఎప్పుడో దేవుడు చూపించాడు 2012లో, కానీ 2012లో కన్స్ట్రక్షన్ వర్క్ స్టార్ట్ అయింది. ఇప్పుడు చేసి ముగించుటకు దేవుడు ఏం చేశాడు, కృపనిచ్చాడు. ఈ షీట్ ఫిట్టింగ్ జరిగినప్పుడు నా హృదయంలో ఎంతో సంతోషం. 10 సంవత్సరాలు నేను దాటి వచ్చిన మహా ఉపద్రవములను నేను మర్చిపోయానండి. అంటే ఈ కన్స్ట్రక్షన్ చూసినప్పుడు, ఈ రేకులు ఫిట్ అయిన తర్వాత. కాబట్టి మీకు కూడా సంతోషం రావాలి, మాతో పాటు మీరు కూడా సంతోషించాలని నేను ఈ విషయాన్ని చెప్తున్నాను. తర్వాత ఈ నెల మార్చి 12, 13లో కూడా ఇక్కడ కోడికలు ఉన్నాయి. మార్చి 12 కాపర్లో సదస్సు, మార్చి 13 ప్రజలకు ఇక్కడ కోడిక ఉన్నది, స్వస్థత కోడిక. 12వ తేదీ పాస్టర్స్, ఎవాంజలిస్ట్ అంటే సువార్తికులు, సేవ ఆసక్తి గలవారు వారు రావాలి. 13వ తేదీ ప్రజలు రావాలి. ఈ 2 దిన కోడికలు కూడా ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 3 గంటల వరకు జరుగును. గమనించండి, మీకు అన్ని ఫెసిలిటీస్ ఇక్కడ ఉన్నవి, ప్లేస్ పెద్దగా ఉన్నది. ఈ హాల్లో గొప్పతనం ఏమిటి అంటే 150 ఫీట్ల వెడల్పు, పిల్లర్స్ లేవు. 150 ఫీట్ వెడల్పులో పిల్లర్స్ లేవు. ఇంత పెద్ద హాల్ వరంగల్ పట్టణంలో లేదు, హైదరాబాద్లో కూడా ఉన్నదో ఏమో నాకు తెలియదు, పిల్లర్స్ లేకుండా. 150 ఫీట్ వెడల్పు, 280 ఫీట్ పొడవు. అద్భుతమైన ఈ పెద్ద హాల్ని దేవుడు ఇచ్చాడు. ఆయన ప్రణాళిక ఏమున్నదో, ప్రజలు ఇక్కడ ఎలా దీవించబడతారో, ఎలా తరలి వస్తారో నాకు తెలియదు. కానీ దేవుడు చూపించాడు, ప్రేరేపణ ఇచ్చాడు, మనం చేసేసాం. కానీ ప్రజలను తీసుకురావడం కూడా దేవుడే తీసుకురావాలి. గనుక ఈ నెల జరగబోసిన కోడికలో కూడా రండి, పాల్పొందండి. మీ అందరినీ మేము ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ప్రభు మన కొరకు చేసిన గొప్ప కార్యం కాబట్టి ఫస్ట్ మీకు ఏం చెప్తున్నానంటే, ఎవరిని మీరు అనుసరించుచున్నారో, ఏ దైవజనుని ఎద్దకు వెళ్ళుచున్నారో, ఆ గ్రేస్ కూడా అలాగే ఉంటుంది. బైబిల్లో చెప్పబడి ఉన్నది కదా, ప్రవక్తకు 1 గ్లాస్ నీళ్ళు ఇచ్చినా, ఏది ఇచ్చినా కూడా దానికి ప్రతిఫలం తప్పకుండా ఉంటుంది. శిష్యులకు ఏది చేసినా దానికి ప్రతిఫలం ఉంటుంది. ఈ సహోదరులకు మీరు ఏది చేసినా నాకు చేసినట్టే అని ప్రభు చెప్పాడు. కాబట్టి దీని కొరకు ధారాళంగా కొందరు ఇచ్చారు, నేను ఎప్పుడూ అడగలేదు, కొందరు ముందుకు వచ్చి ఇచ్చారు. వారందరూ తప్పకుండా దీవించబడతారు. తర్వాత ఎవరిని మీరు ప్రేమిస్తారో, ఏ దైవజనుని ప్రేమిస్తారో, ఆ గ్రేస్ అలాగే ఉంటుంది. ఏ బాస్ మనకు పైన ఉన్న వ్యక్తిని, ఎవరిని మనం ఎక్కువ చూస్తూ ఉంటామో అలాగే మన జీవితం ఉంటుంది. కాబట్టి ఈ సేవను, గిఫ్ట్ ఆఫ్ జీసస్ సేవను ప్రేమించేవారు, ప్రార్థించేవారు చాలామంది ఉన్నారు. మీకు కూడా అలాగే జరుగుతుంది. ఎందుకు, దేవుడు ఎప్పుడో నాకు చెప్పాడు, ఇప్పుడు నెరవేరుస్తున్నాడు. మీ జీవితంలో కూడా దేవుడు చెప్పిన విషయాలు మీకు ఉండవచ్చు, అండ్ వాగ్దానములు ఉండవచ్చు, ప్రవక్తలు చెప్పిన మాటలు ఉండవచ్చు, బైబిల్ చదివినప్పుడు దేవుడు మీతో నేరుగా మాట్లాడవచ్చు. ఖచ్చితంగా 1 దినము నెరవేర్చబడను అనే విషయము ఫస్ట్ గిఫ్ట్ ఆఫ్ జీసస్ ప్రేయర్ టవర్ ద్వారా మీరు తెలుసుకోవాలి ఫస్ట్. కాబట్టి 100% ఖచ్చితంగా చెప్తున్నాను, దేవుడు కార్యం చేస్తాడు, నెరవేరుస్తాడు. గనుక ఇదే మీకు ఒక ఆధారం, ఇదే ఒక మాదిరి. కాబట్టి
ఈ నెల జరగబోచున్న కూడికకి రండి. తర్వాత ఎవ్రీ సండే ఆదివారం సాయంత్రం 5 గంటల నుండి 7 గంటల వరకు అభిషేక కూటము, ఆత్మీయ జీవితంలో ఎలా మనం ముందుకు వెళ్ళాలి, తర్వాత సేవ ఆసక్తి గలవారిని దేవుడు ఎలా వాడుకుంటాడు, అంటే ముఖ్యముగా అభిషేకము, దేవుని శక్తి, దేవుని కృప వరముల కొరకు ఆదివారం సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు మేము ప్రతి వారం స్టార్ట్ చేయబోతున్నాం. ఎప్పుడు అది ప్రారంభిస్తున్నామో అది తప్పకుండా మేము చెప్తాము, ఎందుకంటే కొన్ని పనులు ఇంకా పూర్తి చేయబడాలి కాబట్టి దాని కొరకు వెయిట్ చేస్తున్నాం. గమనించండి, ప్రభు మీ కొరకు, మీ దీవెనల కొరకు ఈ పెద్ద హాల్ను ఇచ్చాడు. రండి, ఇంకా కొన్ని విషయాలు నేను మీకు చెప్తాను. రండి, ఈ ప్రేయర్ టవర్ గురించి మనం ఇంకా చూద్దాం. రండి, ఇప్పుడు మనము స్టేజ్కి వచ్చుచున్నాం. ఈ స్టేజ్ మెట్లు ఇక్కడ ఉన్నవి. ఈ స్టేజ్, ఈ మెట్లు ఎక్కుచున్నాను. ఫస్ట్ ఈ స్టేజ్ గురించి మీకు నేను చెప్పాలి. ఈ స్టేజ్ని చూడండి, 90 ఫీట్ల పొడవ ఈ స్టేజ్. నేను ఎన్నో బహిరంగ సభలలో మాట్లాడాను, మేము సొంతంగా ఎన్నో బహిరంగ సభలు మేము నిర్వహించాము, ఎప్పుడు కూడా 90 ఫీట్ స్టేజ్ చేయలేదు. అద్భుతం ఏమిటి అంటే ఈ గొప్ప వేదికను దేవుడు మాకు అనుగ్రహించాడు. చూడండి, పెద్ద స్టేజ్, 90 ఫీట్ల పొడవ, దాదాపు 35 ఫీట్ల వెడల్పు, అంత పెద్ద స్టేజ్. అంటే అనేక ప్రజలు ఇక్కడ దీవించబడాలండి. ఈ స్టేజ్ మీద దేవుని అనాయింటింగ్, అభిషేకమును అనుభవించాలి. అంటే కష్టములలో, ఇరుక్కులలో, ఇబ్బందిలో ఉన్నవారు, అపవాదితో పీడింపబడుచున్న వారు ఇక్కడ విడుదల పొందాలి. ఈ స్టేజ్ మీద గొప్ప అభిషేకం ఇక్కడ ఉండాలి. ఇక్కడ నిలబడుచున్న దైవజనుని కూడా దేవుడు ఏం చేయాలి, బాగా వాడుకోవాలి, తన అభిషేకంతో వాడుకోవాలి. చూడండి, ఎంత పెద్ద స్టేజ్ అంటే దేవుణ్ణి మనం మనసార స్తుతించాలి. తర్వాత ఈ సైడ్లో ఒక గది ఉన్నదండి. ఈ సైడ్లో ఒక గది ఉన్నది. ఈ గది ఎందుకంటే దైవజనులు ఎవరైనా, మేము కానివ్వండి లేదా మంచిగా వాడబడుచున్న దైవజనులు ఎవరైనా మన దగ్గరికి వస్తే వారు డైరెక్ట్గా కారు ఇక్కడికి రావచ్చు, ఈ గదిలో కొద్దిగా రెస్ట్ తీసుకొని డైరెక్ట్గా స్టేజ్ మీదకి రావచ్చు. అందుకే ఈ గది, అది మేము ఏర్పాటు చేస్తున్నాం. ఎందుకంటే ప్రపంచం అంతటి నుండి గొప్ప గొప్ప దైవజనులు ఇక్కడికి వస్తారు, తప్పకుండా వస్తారు. దేవుని ప్రణాళిక ఏదో ఉన్నది ఇక్కడ, అందుకే దేవుడు ఇది అన్నీ చేస్తున్నాడు. ఈ గది దాని కొరకే మేము కడుతున్నాం. తర్వాత ఇక్కడ చూడండి, ఈ సైడ్ నుండి ఆ సైడ్ వరకు పైన షీట్ చూడండి, మంచి హైట్లో మంచి అందముగా ఉన్నది. చూడుటకు మంచిగా ఉన్నది. ఈ వెనక భాగం కూడా మంచిగా చక్కగా ఫినిష్ చేయబడి ఉన్నది. తర్వాత వేడి ఉండకుండా వేడి పైకి వెళ్ళిపోవుటకు కొన్ని ఫ్యాన్స్ పైన ఫిట్ చేయబడి ఉంది. ఈ ఫ్యాన్స్ వేడి మొత్తం మనకి లేకుండా చేస్తుంది. తర్వాత పైన షీట్ మంచి అందముగా ఫిట్ చేయబడి ఉన్నది. తర్వాత నేను స్టేజ్ మీదనే నిలబడి ఉన్నాను, స్టేజ్ మీద నిలబడి చేస్తున్నాం. ఇంకా వెనుక భాగంలో కూడా ఈ సెట్టింగ్స్,
స్టేజ్ వెనుకకు సెట్టింగ్స్ ఇవన్నీ ఇంకా అందముగా చేయాలి. ఈ మధ్య పెద్ద ఎల్ఈడి స్క్రీన్, చాలా పెద్ద ఎల్ఈడి స్క్రీన్ ఇక్కడ రాబోతుంది. ఆ ఎల్ఈడి స్క్రీన్ ఉండే ఇక్కడ ఉన్న వారందరూ స్పష్టంగా ఇక్కడ జరుగుతున్న కార్యక్రమం వారు చూడవచ్చు. చాలా పెద్ద స్క్రీన్ ఒకటి సెంటర్లో రాబోతుంది. తర్వాత మనం ముందుకు వెళితే ఇక్కడ ఈ ప్రక్కలో కూడా ఒక గది ఉన్నది, ఈ ప్రక్కలో కూడా ఒక గది ఉన్నది. ఆ గది కూడా ఇక్కడ కొయర్ పిల్లలు, కొయర్ పిల్లలు, కొయర్ బాయ్స్ వారికి ఈ గది, తర్వాత ఈ స్టేజ్ మీద కూర్చున్న దైవజనులకు కూడా వారికి ఇది అనుకూలంగా ఈ రూమ్లో అన్ని ఫెసిలిటీస్ ఉంటుంది. చూడండి, అద్భుతమైన ఒక వాతావరణం, ప్రశాంతమైన వాతావరణం. ముందు మెయిన్ రోడ్ ఉన్నది, ఎప్పుడునూ వాహనములు పోతూ వస్తూ ఉన్నవి. నేను మాట్లాడుతూ ఉంటే మీకు అర్థం అవుతున్నది, ఈ వాహనముల సౌండ్ వస్తూ ఉన్నది. చూడండి, ఎప్పుడును డబుల్ రోడ్, మీరు మీ వాహనంలో ఈజీగా రావచ్చు, మీకు ఎటువంటి కష్టం లేదు. వచ్చి మీటింగ్లో పాల్గొంది ఈ స్థలంలో మీరు ప్రార్థన చేసి మీ కోరికలను దేవునికి తెలియజేసి మీ విజ్ఞాపనలను దేవునికి తెలియజేసి మీరు వెళ్ళవచ్చు. కాబట్టి ఎక్కడో ఉన్నది మనం ఎలా పోగలము అని మీరు అనుకోకండి. మంచి మెయిన్ రోడ్ ఉంది, మెయిన్ రోడ్డు మీదనే ఈ ప్రేయర్ టవర్ ఉన్నది. ఈ వెనుక భాగంలో కూడా మంచి మంచి సెట్టింగ్స్ రాబోతున్నది. ఇక్కడ నుండి వరల్డ్ మొత్తం ఈ వీడియోస్, సందేశాలు ప్రపంచం అంతటా వెళ్ళబోతున్నది. కనుక ఈ వెనుక సెట్టింగ్స్ అన్ని అద్భుతంగా చేయబోతున్నాం. తర్వాత ఇక్కడ నుండి చూడండి, మనము ముందు భాగాన్ని చూస్తాము. ప్రజలు కూర్చొని ఉన్న స్థలము ఇక్కడ నుండి ముందు భాగం. ఒకసారి చూడండి, నేను స్టేజ్లో నిలబడి ఉన్నాను, కెమెరాస్ వెనుక ఉన్నవి. ముందు భాగం, ముందు భాగం 7,000 ప్రజలు మంచిగా కూర్చు వేసుకొని ప్రశాంతంగా కూర్చొని దేవుని వాక్యాన్ని వినవచ్చు. 7,000 మంది ఒకేసారి. మధ్య పిల్లర్స్ లేవు, అంటే 150 ఫీట్లకు పిల్లర్స్ లేకుండా ఉండడం. వరంగల్లో ఏ హాల్ లేదు, హైదరాబాద్లో కూడా లేదు, అంత పెద్ద హాల్. చూడండి, అద్భుతమైన హాల్ ప్రజలు కూర్చొని వినుటకి. ముందు భాగంలో మీరు చూస్తున్నారు, మేము ఈ వీడియోలో ఇదన్నీ చూపించినప్పుడు ప్రభును స్తుతించండి, ఎందుకంటే మనము అంతే దేవునికి వందనాలు చెల్లించాలి. మనకు సుఖము బలము అనుగ్రహించి ఉపద్రవ కాలంలో మనతో ఉండి దేవుడు మనల్ని ఆశ్చర్యముగా కాపాడి చేయుటకు బలమిచ్చాడు, కృపనిచ్చాడు. కాబట్టి ఇది చూసినప్పుడు తప్పకుండా మీరు దేవుణ్ణి మాతో పాటు మీరు స్తుతించాలి అంతే. సరే, ఇప్పుడు మనము ముందు భాగానికి వెళదాం. ఇప్పటి వరకు స్టేజ్లో నిలబడి ఉన్నాను, ఇప్పుడు మనం ముందు భాగానికి వెళదాం. అక్కడ కొన్ని విషయాలను మనం చూద్దాం, రండి. ఇప్పుడు మనము ముందు భాగానికి వచ్చాం. ఇంతవరకు అక్కడ స్టేజ్, ఇప్పుడు హాల్ యొక్క ముందు భాగానికి వచ్చాం. ఇక్కడ పెద్ద స్లాబ్ ఏరియా, అంటే కాంక్రీట్ స్లాబ్ ఏరియా, చాలా పెద్ద స్థలం ఉన్నదండి ఇక్కడ. ఇది ఎందుకు చేసామంటే ఇక్కడ రిసెప్షన్ ఉంటుంది, ఇక్కడ బుక్ స్టాల్ ఉంటుంది, తర్వాత ఇక్కడ కూడా ఒక చిన్న క్యాంటీన్ ఉంటుంది, అంటే కాఫీ టీ ఒక చిన్న ప్లేస్ ఉంటుంది. తర్వాత ఆ సైడ్లో మళ్ళీ అక్కడ రిసెప్షన్ ఉంటుంది. తర్వాత ఒక వీడియో రూమ్ అని ఒకటి చేస్తున్నాం, అంటే సాక్ష్యాలు కానీ అది కానీ ఎప్పుడు కూడా ఇక్కడ రికార్డింగ్ చేయబడుతూ ఉంటుంది.
ఆ తర్వాత నాకు రూమ్ ఉంటుంది, నా రూమ్. అండ్ వారానికి ఒక దినము మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ప్రజలకు ప్రార్థన చేస్తూ ఉంటాను, మీకు అందుబాటులో ఉంటాను. ఎందుకంటే ఎవరు ఏ ఇబ్బందితో వస్తున్నారో తెలియదు, వారి కొరకు ప్రార్థన చేయటానికి ఇక్కడ ఉంటాను. కాబట్టి ఇది ఒక పెద్ద స్లాబ్ ఏరియా, ఇది స్లాబ్ వేయటానికి చాలా ఖర్చు అయింది ఈ స్థలము. తర్వాత చూడండి, అక్కడ ముందు మెయిన్ గేట్ ఆ సైడ్లో ఉన్నది. అక్కడ కెమెరాని ఒకసారి తిప్పండి. అక్కడ ముందు చూడండి, అక్కడ మెయిన్ గేట్ ఇప్పుడు చూపిస్తున్నారు. ఆ మెయిన్ గేట్ నుంచి లోపల రావచ్చు. తర్వాత ఇక్కడ ముందు ప్లేస్ ఇక్కడ చూపించండి. ఈ ముందు ప్లేస్, ఈ ముందు ప్లేస్ ఇక్కడ వరకు ఉన్నది గోడ. నేను అనుకొనుచున్నాను ఒక 500-600 కార్లు, 4-వీలర్స్ వాహనములను ఇక్కడ మనము పార్కింగ్ చేసుకోవచ్చు. అంత ప్లేస్ ఉన్నదండి ముందు పార్కింగ్ ప్లేస్. తర్వాత ఆ సైడ్ చాలా స్థలాలు ఉన్నవి. అక్కడ 2-వీలర్ బైక్ పార్కింగ్ ఆ సైడ్ చేసుకోవచ్చు. ఈ సైడ్ 4-వీలర్స్ మొత్తం పార్కింగ్ ఇక్కడ చేసుకోవచ్చు. చాలా ప్లేస్ ఉన్నది. ఇక్కడ రాగానే మీరు ప్రశాంతంగా ఇక్కడ కూర్చొని మీ ప్రార్థన అవసరతలు ఇవన్నీ మీరు ఇక్కడ రాసి ఇక్కడ రిసెప్షన్లు ఇవ్వచ్చు. మీ కొరకు ప్రార్థన చేయటానికి ఎప్పుడు కూడా ఇక్కడ అందుబాటులో ఉంటారు. ఇవన్నీ ఇక్కడ ఉన్నవి, రిసెప్షన్ అని చెప్పాను. తర్వాత ఈ హాల్ యొక్క ముందు భాగానికి మనం వెళదాం. ఇప్పుడు మనము హాల్ ప్రేయర్ హాల్ కంటే ముందు వచ్చాం. ఇక్కడ నుండి చూడండి ముందు భాగం ఎలా కనబడుచున్నదో చూడండి. ఇంకా పనులు పూర్తి కాలేదు, ముందు భాగం ఫినిషింగ్ కాలేదు. ఇంకా చాలా పనులు ఉన్నవి, కానీ ముందు చూస్తే ఇలా ఉన్నది ప్రస్తుతం. అద్భుతమైన పెద్ద హాల్, ముందు ఫినిషింగ్ కాలేదు కాబట్టి మనకు ఇలా కనబడుచున్నది. మనం ఇప్పుడు పార్కింగ్ ప్లేస్లో నిలబడి ఉన్నాం. విస్తారమైన స్థలాలు ముందు ఉన్నవి. మళ్ళీ ఒకసారి అక్కడ గేట్ వైపు తిరుపండి, మెయిన్ గేట్. ఇప్పటికే వాహనములు బాగా వెళుతూ ఉన్నవి. ఎప్పుడు కూడా రోడ్డు బిజీగా ఉన్నది కాబట్టి ఎప్పుడు కూడా మీరు మంచిగా మీటింగ్లో పాల్గొంది మంచిగా వెళ్ళవచ్చు. ఈ ముందు భాగమును మీరు చూశారు కదా. ఇప్పుడు మెల్లిగా మనం మళ్ళీ లోనికి వెళదాం. నేను ముందు వెళుతూ ఉన్నాను. మళ్ళీ మనము ముందు భాగానికి వచ్చాము. ఇక్కడ హాల్ కనబడుచున్నది, ఇదే ఎంట్రన్స్. ఒకేసారి ప్రజలు చాలామంది లోనికి వెళ్ళవచ్చు, బయటికి రావచ్చు. మెయిన్ ఎంట్రన్స్ ఇదే. దీని గురించి అన్నీ మీకు నేను చెప్పాను. ఈ సైడ్కి మనం వెళ్ళినట్లయితే ఇక్కడ ఒక వరండా ఉన్నది. వరండా అంటే ప్రజలు ఈజీగా అటు ఇటు వెళ్ళుటకు. ఇక్కడ వరండా ఉంది. ఈ వరండాలో వచ్చి నిలబడుచున్నాను. ఇది ఒక పెద్ద వరండా. అంటే ప్రజలు ఎక్కడికైనా వెంటనే టక్కుని వెళ్ళిపోవచ్చు. అంటే క్యాంటీన్ కానీ, క్యాంటీన్ బుక్ స్టాల్ అంటే బుక్ స్టాల్కి, వీడియో రూమ్స్ అంటే వీడియో రూమ్, దేనికైనా వెంటనే మీరు టక్కుని పోవచ్చు. అందుకే ఈ చుట్టూ వరండా మేము పెట్టాము. ఈ వరండా, ఈ ముందు కూడా వరండా ఉన్నది, ఇక్కడ కూడా, ఈ సైడ్ కూడా. తర్వాత
ఇది కూడా ప్రజలు వచ్చుటకే దారి. ఈ సైడ్ నుంచి కూడా రావచ్చు. అంటే ముందు భాగం మెయిన్ ఎంట్రన్స్ అక్కడ ఉన్నది, మెయిన్ ఎంట్రన్స్ నుంచి రావచ్చు. ఇలా కూడా ప్రజలు రావచ్చు. ఇదన్నీ ఇంజనీర్ ప్లాన్ చేసి ఇలా చేశారు. మనము ఇప్పుడు ఈ పెద్ద స్లాబ్ ఏరియా అంటే ఆఫీస్ సెక్షన్, ఆఫీస్ సెక్షన్లో మనం నిలబడి ఉన్నాం. ఇదన్నీ ప్రభు మనకు అనుగ్రహించాడు. మీరు ఎప్పుడైనా ఏ సమయంలో అయినా మీరు ఇక్కడికి రావచ్చు. అంటే నమ్మకంగా రావచ్చు. ఇంతకుముందు బిజినెస్ చేస్తున్న స్థలంలో మనకు ప్రేయర్ హాల్ అక్కడ ఉన్నది కనుక మీరు ఎప్పుడైనా వచ్చేటప్పుడు మీరు లోనికి సరిగా రాలేకపోయారు ఇంతకుముందు. కానీ ఇప్పుడైతే ఇది ప్రేయర్ టవర్ కొరకు ప్రత్యేకించబడిన స్థలం కాబట్టి ఏ టైంలో అయినా నమ్మకంగా రావచ్చు, ప్రార్థన చేసుకొని పోవచ్చు. వెళితే బ్రదర్ దొరుకుతారా, అక్కడ ప్రార్థన చేస్తారా, మనకు అనుకూలత అక్కడ ఉంటుందా, రాకమునుపే ఆ డౌట్ మీకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఆ డౌట్ని మీరు తీసివేయాలి. ఇది ప్రేయర్ కొరకే ప్రత్యేకంగా కట్టుచున్నాం కాబట్టి ఏ టైంలో వచ్చినా మీరు ప్రార్థన చేసుకోవచ్చు. అన్ని వసతులు ఇక్కడ ఉంటాయి. అక్కడ ఫ్యాక్టరీ ఉన్నది కాబట్టి అందరిని లోపల అనుమతించారు. కానీ ఇది కంప్లీట్ డిఫరెంట్. ఇది సేవ కొరకే కట్టబడుచున్న స్థలం కాబట్టి మీరు ఎప్పుడైనా రావచ్చు. సరే, ఇప్పుడు మనము లెఫ్ట్ సైడ్కి వెళ్తాం. అక్కడ లెఫ్ట్ సైడ్లో అక్కడ ఒక బిల్డింగ్ ఉంది, అది కూడా మనం చూద్దాం. రండి. ఇప్పుడు మనం హాల్ నుండి బయటికి వచ్చాం. లెఫ్ట్ సైడ్లో ఈ బిల్డింగ్ ఉన్నది. ఇది క్యాంటీన్, భోజనం కానీ టిఫిన్ కానీ ఎప్పుడు కూడా అందుబాటులో ఉండాలని ఒక హోటల్ ఒకటి మేము ఇక్కడ కట్టాము. ఇది 2-in-1. బయట రోడ్డు మీద పోయేవారు వచ్చేవారికి కూడా సేల్ చేసుకోవచ్చు. ఎవరు ప్రార్థనకు వచ్చినా వాళ్ళకు వాటర్ బాటిల్ కానీ బిస్కెట్ కానీ అన్నీ అందుబాటులో ఉండాలని ఈ బిల్డింగ్ని మేము కట్టుచున్నాం. మనం ముందుకు వెళదాం. కొద్దిగా రండి ముందుకు వెళితే, నేను చెప్పాను కదా ఫస్ట్ రూమ్ అని ఇక్కడ, తర్వాత సెకండ్ అక్కడ కూర్చొని మంచి టిఫిన్ భోజనం చేయుటకు ప్లేస్ అని చెప్పాను. అద్భుతంగా ఉన్నది. ఇంజనీర్స్ వారు ఇచ్చిన ప్లాన్ చక్కగా ఇచ్చారు, చక్కగా జరుగుతున్నది. సరే, ఇప్పుడు మనము అక్కడికి వెళదాం. రైట్ సైడ్లో అక్కడ ఒక చిన్న బిల్డింగ్ కడుతున్నాం, అది కూడా మనం చూద్దాం. ప్రభు అద్భుతమైన ఈ కార్ను నాకు అనుగ్రహించాడు. అప్పుడు కొన్ని కష్టాలను దాటినప్పుడు పాత కారు ఒకటి ఉండేది. ఈ కారు యొక్క నంబర్ చూడండి, 1111. నేను కష్టాల్లో ఉన్నప్పుడు ఈ నంబర్ అప్పుడప్పుడు నా ముందు వస్తుందండి. ఎప్పుడైనా సెల్ ఫోన్ తీసి టైం చూడాలని చూస్తే కరెక్ట్గా 1111. కాబట్టి ఎప్పుడునో దేవుడు ఈ నంబర్ను నా ముందు తీసుకొచ్చారు. ఈ కారు కొన్నప్పుడు అదే నంబర్ ఈ కారుకి పెట్టడం జరిగింది. ఇక్కడ చూడండి, ఈ 1111 దీనికి ఒక అర్థం ఉన్నది. ఫస్ట్ వన్ తండ్రి అయిన దేవుడు, సెకండ్ వన్ కుమారుడైన యేసు ప్రభు, మూడవ ఒకటి పరిశుద్ధాత్మ దేవుడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు,
యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఏం చెప్పాడు? నా ఆజ్ఞలను అనుసరించువాడు నన్ను ప్రేమించువాడు, కాబట్టి నా కట్టడలు వాటిని అనుసరించి నడిచినప్పుడు ఒక వ్యక్తి నన్ను ప్రేమిస్తున్నాడు. మేము వచ్చి అతనితో నివాసము చేయుదుము అని యేసు ప్రభు చెప్పాడు కదా. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, లాస్ట్ ఒకటి నేను. అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నాతో ఎప్పుడు కూడా కలిసి ఉండాలి. వాక్యం అలాగే చెప్పుచున్నది, ఈ ఒకటి 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 ఒకటి, దీనికి అర్థము కూడా అదే. అవును, కాబట్టి కష్టాలు వచ్చినవి, ప్రాబ్లమ్స్ వచ్చినవి, కానీ ఎప్పుడు ఆజ్ఞను అనుసరించి నడుచుచున్నామో నంబర్ వన్గా దేవుడు చేస్తాడని ఇది ఒక ఎగ్జాంపుల్. మీకు ఎగ్జాంపుల్ దేవుడు మళ్ళీ నిలువ పెట్టాడు చక్కగా. కాబట్టి మీరు కూడా ఆజ్ఞలను అనుసరించండి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు మీతోనే ఉంటాడు. అటువంటి అర్థము ఈ నంబర్లో ఉన్నది. ఇప్పుడు హాల్ రైట్ సైడ్లో ఈ బాత్రూమ్ ఫెసిలిటీ, ఇక్కడ ఎంత జనం వచ్చినా కూడా బాత్రూమ్ ఫెసిలిటీ చక్కగా ఉండాలి. లేడీస్కి జెంట్స్కి సపరేట్ సపరేట్గా ఉన్నది, కాబట్టి అటువంటి ప్రాబ్లం ఏమీ ఉండదు, మంచిగా ఉంటుంది. అది కూడా కన్స్ట్రక్షన్లో ఉన్నది, ఇది మీకు కనబడుచున్నది కదా, ఇది కన్స్ట్రక్షన్లో ఉన్నది, తొందరగా అది పూర్తి చేయబడుతుంది. అది కూడా ఇప్పుడు సెకండ్ సాటర్డే సెకండ్ ఫ్రైడేకి వచ్చే వారికి వెనుక భాగంలో ఒక మంచి బాత్రూమ్ ఫెసిలిటీ అక్కడ ఉన్నది, దీనికి వెనుక దానిని ఇప్పుడు ప్రస్తుతం వాడవచ్చు. మనము హాల్ యొక్క వెనుక భాగానికి వచ్చాము. వెనుక భాగం ఎలా కనబడుచున్నదో చూడండి. నేను చెప్పాను కదా 150 ఫీట్ల వెడల్పు, అంత పెద్ద హాల్ వరంగల్ సిటీలో లేదు. ఇక్కడ వెనక చూస్తే మీకు అర్థమవుతుంది చాలా పెద్దగా ఉన్నది. చూడండి, వెనక నుండి మనం చూస్తే ఇలా కనబడుచున్నది. తర్వాత ఇక్కడ మీరు చూస్తున్నారు ఒక హాల్ ఇక్కడ ఒకటి ఉంది. ఈ హాల్ దేనికి మేము వాడుచున్నామంటే ఇక్కడ పాస్టర్స్ కూడికలో పాస్టర్స్ మీటింగ్ జరిగిన తర్వాత ఇక్కడ పాస్టర్స్ భోజనం చేస్తారు. ఇప్పుడు 2 నెలలు ఇక్కడనే మీటింగ్ జరుగుతున్నవి. పాస్టర్స్ మీటింగ్ అయిపోగానే పాస్టర్స్ ఇక్కడ భోజనం చేసుకుంటారు ఈ హాల్లో. తర్వాత ప్రస్తుతం ఈ బాత్రూమే వాడుతున్నాం. సెకండ్ సాటర్డే సెకండ్ ఫ్రైడే వచ్చిన ప్రజలకు కూడా ఈ బాత్రూమే ఇప్పుడు ప్రస్తుతం వాడుచున్నాం. ఈ 12వ తేదీ 13వ తేదీ తప్పకుండా రండి. 13వ తేదీ ప్రజల కొరకు, 12 పాస్టర్స్ కొరకు. పాస్టర్స్కి భోజనము ఇక్కడ, తర్వాత అన్నీ చక్కగా ఏర్పాటు చేయబడి ఉన్నవి. మీ అందరు రావాలి, దీవించబడాలని మేము ఆశపడుచున్నాం. ప్రతి ఆదివారం సాయంత్రం 5 నుంచి 7 గంటల వరకు మేము తర్వాత చెప్తాము ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నామని చెప్తాము. ప్రతి వారం కూడా మేము స్టార్ట్ చేస్తున్నాం. సాయంత్రం సమయంలో అన్ని సంఘాల్లో ఉన్నవారు వచ్చుటకి సాయంత్రం టైంలో పెడుతున్నాం. ఇవన్నీ గమనించండి, రండి. ఇది అద్భుతమైన ఒక స్థలము, దేవుడు మనకు అనుగ్రహించిన స్థలము. తప్పకుండా దీవించబడతారు. మీ కోరికలు, విజ్ఞాపనలను దేవుడు నెరవేరుస్తాడు. ప్రేమతో ఆహ్వానిస్తున్నాము ఈ స్థలానికి. మేలులు పొందండి, దీవించబడండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యు, గాడ్ బ్లెస్ యు, గాడ్ బ్లెస్ యు.